చాలామంది టీ ఫ్రాంచైజీ పెట్టాలనుకున్నప్పుడు టీ బ్రాండ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. కానీ చిచా చాయ్ బ్రాండ్ వారు మాత్రం టీ ఫ్రాంచైజీతో పాటు వారు స్నాక్ ఐటమ్స్ మీద కూడా వాళ్ళు చేసిన ప్లానింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. మరి ఆ ప్లానింగ్ ఏంటో చిచా చాయ్ వినయ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చాలామంది స్నాక్ ఐటమ్స్ సపరేట్గా పెడతారు, కొందరు టీ ఫ్రాంచైజ్ సపరేట్గా పెడతారు. మీరు రెండింటిని కలిపి ఒక ఫ్రాంచైజీని పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? మీరు ఏ విధంగా ఫ్రాంచైజీని ఇవ్వాలనుకుంటున్నారు? సార్, ఎస్ సార్, మంచి క్వశ్చన్. బేసిక్గా ఏమైంది అంటే మనది ఫస్ట్ చిచా ఛాయ్ అనే ఉండే, ఓన్లీ బ్రీవర్జీస్ టీ, కాఫీస్, మిల్క్ షేక్స్, మొజిటోస్, లస్సీస్ వీటితోటే ఉండే. ఓకే. సో చాలామంది కాల్ చేసినప్పుడు, సార్ మీ ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకుంటున్నాము, మీ ఫ్రాంచైజ్తో పాటు మేము బర్గర్ పిజ్జా పెట్టాలా అనుకుంటున్నాం కదా, మళ్ళీ అది వేరే బ్రాండ్ అవుతుంది అని మన స్టార్టింగ్లో ఫోన్ చేశారు. సో నాకు ఒక ఐడియా వచ్చింది. సో మనం ఇప్పుడు ఏదైతే ఈ టీ ఫ్లేవర్స్ మన సొంతంగా మనం ట్రై చేసి మన ఓన్ ఫ్లేవర్స్ సిగ్నేచర్ ఎలా పట్టుకొచ్చామో వీటి మీద ఎందుకు ట్రై చేయొద్దని మేము మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట వీటికి. ఓకే. సో అందులో ట్రైనింగ్ వెళ్ళడం, అది అవార్డ్ వినింగ్ ఇన్స్టిట్యూట్, వాటిలో ట్రైనింగ్ వెళ్ళడం జరిగింది. దానిలో మన ఓన్ ఫ్లేవర్స్ ఎలా చేసుకోవాలి, సాసెస్ మాయనీస్ ఎలా తయారు చేసుకోవాలి అనేది నేర్చుకున్నాం అనమాట బేసిక్గా. ఓకే. అంటే మనం ఇప్పుడు బర్గర్స్ పిజ్జా చేసినప్పుడు ఎట్లా చేయాలి, ఏ క్వాంటిటీ ఉంటుంది, ఎంత నేర్పించినా కానీ ఎవరిది కాన్సెప్ట్ వాడదే ఉంటుంది కదా. సో ఆ కాన్సెప్ట్లో మనం నేర్చుకోవడం జరిగింది అట్లే. సో అది మనం ఎప్పుడైతే మనం ఆర్ఎండీ చేసి అది ఒక టేస్ట్ బాగుంది అనుకుని ఒక డిఫరెంట్ ఫీల్డ్లో వారికి, ఒక హాస్పిటల్ వాళ్ళకి, అంటే ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉన్నారనమాట, డాక్టర్స్కి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, మా ఫ్రెండ్స్ బిజినెస్ పీపుల్కి ఇవ్వడం వల్ల వాళ్ళకి నేను నేమ్ పెట్టకుండా ఇచ్చా అని, ఇది బాగుందిరా ఎక్కడ మన దగ్గరలో ఈ సాస్ బాగుంది, మైనస్ బాగుంది అన్నారు. అప్పుడు నేను చెప్పా ఇది మనమే ట్రై చేస్తున్నామని. సో ఇప్పుడు చిచ్చా ఛాయ్లో ఏంటి అంటే మన దగ్గర 2 బిజినెస్ మోడల్స్ ఉంటాయి, చిచ్చా ఛాయ్, చిచ్చా ఛాయ్ ప్లస్ అని. ఓకే. సో చిచ్చా ఛాయ్లో మనకి బ్రీవర్ జ్యూస్ ఉంటాయి, చిచ్చా ఛాయ్ ప్లస్లో శాండ్విచ్లు, బర్గర్లు, పిజ్జాలు, క్రిస్పీ చికెన్ వింగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఓన్లీ చిచ్చా ఛాయ్ తీసుకుందాం అనుకోండి, అందులో కూడా మీరు కొన్ని బ్రాండ్స్లో వేరే స్నాక్స్ ఐటమ్ పెట్టాలంటే ఆబ్జెక్షన్ ఉంటుంది అన్నమాట. ఓకే. సరే, ఇప్పుడు మీరు చిచ్చా ఛాయ్ ప్లస్ తీసుకోలేదు, బట్ స్టిల్ మీరు అందులో ఎగ్ పఫ్స్, వెజ్ పఫ్స్, ఇంకా వేరే ఏదైనా ఫుడ్ ఐటమ్ యాడ్ చేయాలనుకుంటున్నారు, నో ఇష్యూస్. మీరు వేరే ఫుడ్ ఐటమ్ యాడ్ చేసుకొని అంటిల్ అన్లెస్ మీరు ఆంబియన్స్ డిస్టర్బ్ చేయనంత వరకు, ఫ్లేవర్ డిస్టర్బ్ చేయనంత వరకు మీరు చిచ్చా ఛాయ్లో వేరే ఫుడ్ ఐటమ్ యాడ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే బేసిక్గా మనం బిజినెస్ చేసేది మన దగ్గరకి ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఈ సో అండ్ సో ప్రోడక్ట్ మన దగ్గర లేదు, నేను వేరే లొకేషన్లో తీసుకుంటాను, లేకుంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు ఆయననేమో టీ తాగుతారు, ఇంకో అతనేమో నేను ఐస్ క్రీమ్ తింటా అంటాడు, ఇంకో పర్సన్ పఫ్లు కావాలన్నాడు అనుకోండి, ఎగ్ పఫ్ కావాలి, వెజ్ పఫ్ తినాలని అనుకోండి. సో దాన్ని లేదంటే పక్కన బేకరీ ఉంది తీసుకొచ్చుకుంటా అని వెళ్లకుండా మన దగ్గరే యాడ్ చేసి సేల్ చేసుకునే కాన్సెప్ట్ మనం ఇస్తున్నాము. దాంతోపాటు మన దగ్గర స్నాక్ ఐటమ్ చిచ్చా ఛాయ్ ప్లస్ అని దొరుకుతుంది, అందులో బర్గర్స్, పిజ్జాస్, శాండ్విచెస్, ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, దాంతోపాటు క్రిస్పీ చికెన్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి, మన ఓన్ సాసెస్, మయోనీస్, దాంతోపాటు మన బాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఉందో మీరు స్విగ్గీతో, జొమాటోతో టై అప్ అయినా మన బ్రాండ్ బాక్సెస్, ప్యాకింగ్ బాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మీకు సో మీరు ఈ క్వాలిటీ ఏదైతే ఉందో, సపోజ్ ఇప్పుడు మనం ఈ బర్గర్ బంద్ తీసుకున్నాం, మీకు చూడండి దీని సైజు, ప్లస్ దాంతోపాటు ఏదైతే దీని పైన నువ్వులు వచ్చున్నాయి, మీరు ఒకసారి స్మెల్ చేయండి దీన్ని, జస్ట్ చెప్తున్నాను. సో మనకి ఒక క్వాలిటీ అనేది బేసిక్గా తెలుస్తుంది అన్నమాట. సో మేము ఇవన్నీ మీకు ఇచ్చేసి ట్రైనింగ్ ఇచ్చి కిచెన్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మీరు టీసు, మిల్క్ షేక్స్, మొజిటోస్, లస్సీస్, కాఫీస్తో పాటు బర్గర్లు, పిజ్జాలు, శాండ్విచ్లు, క్రిస్పీ చికెన్, ఫ్రైస్ మొత్తం ఒకే దగ్గర మన స్టోర్ ఉంటుంది. దీనికి మళ్ళీ నేను వేరే బ్రాండ్ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకోవాలన్నట్టు ఉండదు. మళ్ళీ మీరు ఏ పెద్ద బ్రాండ్తో మన సాస్ మయోనీస్ కంపేర్ చేసినా కానీ క్వాలిటీలో ఎక్కడ మన తగ్గకుండా ఉంటుంది. మీరు టెస్ట్ చేయొచ్చు, టేస్ట్ చేయొచ్చు, వెళ్ళండి వేరే బ్రాండ్స్, మీరు ఎక్కడైతే మీకు నచ్చిందో వాటిని తీసుకొచ్చేయండి, మనది కూడా తీసుకెళ్ళండి. మీరు ఒక శాండ్విచ్ తయారు చేయండి, ఒక బర్గర్ తయారు చేయండి, కంపేర్ చేయండి మనం ఇచ్చే కాస్ట్లో ఈ క్వాలిటీ ఎలా ఉంది అనేది చూడండి. అంత క్వాలిటీతో, ఛాలెంజ్తో నేను చెప్తున్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ క్వాలిటీ మనం ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా మనకి ఎంత ఖర్చు అవుతుంది, మనకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, మనం ఉన్న ఏరియాలో ఎంత కాస్ట్ పెట్టవచ్చు అది మేము చూసుకుంటాం. ఎలా చూసుకుంటాం అంటే మీరు స్టోర్ సెలెక్ట్ చేసుకున్నాక ఆ స్టోర్ పరిధిలో బేకరీస్ ఏమున్నాయి, బర్గర్స్, పిజ్జాస్, శాండ్విచ్ సేల్ చేసే వేరే వెండర్స్ ఎవరు ఉన్నారు, వెళ్ళి ఆ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వాళ్ళ మెనూవి, సార్ మీ లొకేషన్లో ఈ ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి, మీకు కూడా తెలియకపోవచ్చు ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఇందులో ఇంత కాస్ట్ ఉంది,
మనది ఇంత మినిమం ఇంత మ్యాక్సిమం పెట్టవచ్చు సార్ కంపేర్ చేస్తే అనడం వల్ల మీ కస్టమైజేషన్ ఉంటుంది కాస్ట్లో, ఆ ఆప్షన్ మనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సార్ ఇప్పుడు మెటీరియల్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు వహిస్తారు? ఇప్పుడు చాలామంది 15 డేస్కి ఒకసారి ఆర్డర్ పెట్టమని చెప్తుంటారు, మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు దీంట్లో? ఎస్ సార్, నేను కూడా ఈ మధ్యన విన్నాను, ఒక వెండర్ ఫోన్ చేసి సార్ ఫ్రాంచైజ్ కాస్ట్ తక్కువనే ఉంది అన్నప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడిగిన. సో బ్రదర్, ఇప్పుడు మీరు ఆ ఫ్రాంచైజ్ అంటున్నారు, ఎందుకంటే కస్టమర్ ఎప్పుడైతే మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాడో, కంపేర్ చేస్తాడో, అప్పుడే మన ప్రొడక్ట్ ఏందనేది మనకు తెలుస్తుంది. సి, మన కాంపిటీటర్ లేకుండా మనమే బెస్ట్ అనేది కష్టం. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది మనం ఎప్పుడైతే వాళ్ళతో కంపేర్ చేసుకుని ఉంటామో, సో విన్నింగ్ ఈజ్ డిఫరెంట్, అది మన కస్టమర్స్ విన్ చేస్తారు మనల్ని. సో మనం ఎంతవరకు ఇస్తున్నామనే చూడాలి. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, సో బేసిక్గా మీరు వాళ్ళు ఎన్ని రోజుల్లో మీకు మెటీరియల్ సప్లై చేస్తా అని చెప్పారని అడిగాను. సార్ కొందరు 1 వీక్ అన్నారు, కొందరు 10 డేస్ అన్నారు, కొందరు 15 డేస్ అన్నారు. సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఒక జాబ్ చేసుకుంటున్నారు, ప్రైవేట్ జాబో గవర్నమెంట్ జాబో లేకుంటే వేరే బిజినెస్ చేసుకుంటున్నారు, మీరు ఇది ఒక మీ ఫ్రెండ్కో లేకుంటే మీ బ్రదర్కో లేకుంటే వేరే వాళ్ళని పెట్టి స్టోర్ పెట్టేశారు అనుకోండి, మీరు దగ్గరుండి చూసుకుంటే ప్రోడక్ట్ ఎప్పుడెప్పుడు అయిపోతుంది అనే టెన్షన్, ఆ కేర్ మీకుంటుంది. అదే మనం ఒక మాస్టర్ పెట్టినప్పుడు కానీ లేకుంటే వేరే వాళ్ళని పెట్టినప్పుడు కానీ మనంత కేర్గా మెటీరియల్ అయిపోతుందో లేదో చూసుకోరు. ఇప్పుడు ఆ పర్సన్ ఏం చెప్పాడు నాకు, సార్ మినిమం 10 డేస్ ముందు ఆర్డర్ పెట్టాలట అన్నారు. సో మీరు కొన్ని రోజులు చూసుకోలేదు, లాస్ట్ మినిట్లో సార్ మనకు ఫ్లేవర్ అయిపోయింది రేపటి వరకే వస్తుంది అని అనుకోండి, మీరు కష్టం అవుతుంది. మీరు కంపెనీకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు, సార్ మన అగ్రిమెంట్లో మినిమం 10 డేస్ ముందని ఉంది, దాంతోపాటు మేము ఇప్పుడు పంపించిన 10 డేస్ వస్తుంది అంటే, అంటే మీరు ఇప్పుడు రేపటి నుంచి నెక్స్ట్ 9 డేస్ మీరు షాప్ క్లోజ్ చేసుకోవాలా, లేదా మీరు ఇప్పుడు బయట జనరల్ స్టోర్లో ఒక టీ పౌడర్ దొరుకుతుంది, టీ పౌడరే కదా అని తీసుకొచ్చారు అనుకోండి, జనరల్గా రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ ఏమంటారు, ఏందన్నా టీ నేను ఒకలాగా ఉంది ఈలోగలా ఉంది మెయింటైన్ చేయట్లేదా. అలా 9 డేస్ మీరు మెయింటైన్ చేశాక మళ్ళీ బ్రాండెడ్ టీ వచ్చాక మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. సో పడిపోతుంది, డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మీరు బిజినెస్ చేసేది కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, దాంతోపాటు మనీ కూడా రావాలి. సో మన కేర్ ఎలా ఉంటుంది అంటే, యాజ్ ఆఫ్ నౌ మనది సోంపేట అండి, హయ్యెస్ట్ ఇప్పుడున్న డిస్టెన్స్లో మన ఆంధ్రప్రదేశ్ బార్డర్ అవతల, ఓకేనా? ఆంధ్రప్రదేశ్ ఇక మనకు అదే లాస్ట్ బార్డర్ అనుకోండి. సోంపేటకి వితిన్ 48 అవర్స్లో మనది రీచ్ అవుతుంది, వితిన్ 48 అవర్స్లో మనది రీచ్ అవుతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, వితిన్ 2 డేస్లో మెటీరియల్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో సండే పక్కన పెట్టేసి, ఎగ్జాంపుల్ మీరు మండే రోజు మాకు మార్నింగ్ 10 o'clock సార్ మనకు మెటీరియల్ అయిపోయింది అంటే, మీ దగ్గర వెడ్నెస్డే మార్నింగ్ మీ దగ్గర మెటీరియల్ ఉంటుంది. సో వితిన్ 48 అవర్స్లో మేము మీకు మెటీరియల్ సప్లై చేయకుంటే ఆ మెటీరియల్కి మేము ఛార్జెస్ తీసుకోవడం జరగదు. యాజ్ ఆఫ్ నౌ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పరిధిలో మీకు చెప్తున్నాను అన్నమాట. సూపర్ సార్, సూపర్. అసలు చాలా క్లారిటీ ఇచ్చారు మీ కేరింగ్ విషయంలో కానీ, మీరు తీసుకునే జాగ్రత్తల విషయంలో కానీ, ఈ మెటీరియల్ సప్లై విషయంలో కానీ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి సర్వీస్ ఇస్తున్నందుకు. చూస్తున్నారు కదండి, మీలో ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యి ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రోలింగ్లో కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, అండ్ మోర్ డీటెయిల్స్ మన వీడియోలో ఉన్నాయి తెలుసుకోండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రాంచైజీకి కాల్ చేసి క్లారిటీగా అడగండి.